ఈరోజు ఢిల్లీలో వాళ్ళు కలుసుకుంటున్నారు కదా, రేపు క్యాబినెట్ మీటింగ్ లో నిర్ణయం తీసుకుని తిరిగి చెప్తాం, వీలైతే నేనే వస్తానని. ఎక్కడికి వచ్చిన పెద్ద ఆయన సెంట్రల్ మినిస్టరే, ఇప్పటికే 20-30-40 సార్లు కలిసిన ఆయన, అందుకని పెద్దోడు ఎవరు ఉన్నారు వాళ్ళందరినీ మీరు ఇంట్లోకే స్పీకర్ ఫోన్ లో మాట్లాడించి సెంట్రల్ మినిస్టర్ నెంబర్ 2 ఇన్ ఇండియా టుడే. నాతో నిన్న డైరెక్ట్ టచ్ లో ఉంది, బ్లడీ ఇడియట్ పోలీస్ నా కాల్ ఎరగొట్టారు, నా చేతులు ఎరగొట్టారు. చూడండి కెమెరాలు ఉంటాయి ఎలా గోరుతో, నా బట్టలు పీకేశారు, నా మెడ ట్విస్ట్ చేశారు. నేను ఎక్కడికి తీసుకెళ్తున్నాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు వచ్చారు జ్యోతితో మాట్లాడారు, నా పాటలు పిల్లలు ఏం చెప్పారు, మీరు ఉంటుండగా కేజీహెచ్ హాస్పిటల్ డాక్టర్ జగన్నాథ్ గారు వచ్చారు, బీపీ టెస్ట్ చేశారు, షుగర్ టెస్ట్ చేశారు, షుగర్ కొంచెం డౌన్ ఉందంటే అయితే నేను ఎందుకు షుగర్ తీసుకోక కనీసం చూసి అన్నాను. ఏనా తాగండి అని పెద్ద ఇంట్లో పెద్ద అన్నాను. నేను అమర్ నిరాశ కనీసం 3 రోజులు ఏం తాగను, ఇంప్లాంట్లో చేసినాం. నేను గత సంవత్సరం 21 రోజులు చేశాను, ఫస్ట్ 3 రోజులు వాటర్ తాగకుండా, తర్వాత అదేదో ఐదు షుగర్ టీ. ఇక్కడ 2021లో చేశాను కదా, ఏమన్నా 10th ఇంటర్మీడియట్ పరీక్షలు వాయిదా వేయమని 4 రోజులు 24 గంటలు అవసరం. నిన్న 4కి మొదలు పెట్టాను, 3కి ఈరోజు 3 కాకుంటే మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి 302-307 అటెంప్ట్ మరణ కాదా, ఎక్కడికి తీసుకెళ్తున్నారని పోలీసులు నాకు 4 అడుగుతూ రావాలి. 5 మాకు తెలియదు సార్, సిఐ ఇన్స్ట్రక్షన్ ఇస్తాడు. ఆ బ్లడి ఇడియట్ సిఐ ఆడు రామారావు ఆడు మెంటల్ కేసు. ఒరే రామారా, కమిషనర్ ఆఫ్ పోలీస్ గురించి తెలుసుకోరా, నా చీఫ్ ఆఫ్ సెక్యూరిటీ ఈ దేశంలో, నా సెక్యూరిటీ రిటైర్డ్ డీజీపీ హెచ్డి సాంగ్లియానా, నా ప్రజాశాంతి పార్టీ ప్రెసిడెంట్ కర్ణన్, నేషనల్ వైస్ ప్రెసిడెంట్ దేశం, ఐపీఎస్, ఐఏఎస్, మీకు చదువులేని దద్దమ్మలు ఎవడేదో చెప్తే చేస్తారా అంటాడా రామారావు? మీడియా మిత్రులు 7 ఉన్నారు అక్కడ, దాదా ట్రీట్మెంట్ ఇచ్చేసాయి ఏదో పెట్టేశాయి. ఏట్రా మీకు ఇచ్చేది యూజ్లెస్ ఫలం. జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఆకున్నప్పుడు చంద్రబాబు నాయుడు బయటికి రాకుండా ఇదే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో ఏదో కత్తికో ఏదో మీరేమన్నారు, ఆయనంగా చుట్టూ సీఎం నీ అంతు చూస్తానన్నారు, మీరు సీఎం అయ్యారు. వాళ్ళు అంతు చూశారో లేదో నాకు తెలియదు, కానీ నేను ప్రపంచాన్ని శాసించి వచ్చాను బాబు. నేను బటన్ నొక్కితే నీకు తెలుసు ఏమవుతాను, కొంతమంది పైకి పోతారు, పోయిన వాళ్ళ గురించి నీకు తెలుసు. నువ్వు ముఖ్యమంత్రిగా బాగా చెయ్యాలని నేను గారు అంటుంటాను, ఆ గారు ఇచ్చినప్పుడు నువ్వు కాపాడుకోవద్దా? ఇమీడియట్ గా రామారావును సస్పెండ్ చేయి, లేదా ఆ వైలేటెడ్ మై ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ 14, 19, 21 మై రైట్స్. కేసీఆర్ మీద కేసులు వేసి గెలిచారు తెలంగాణ, మీరందరూ ఆయన పాద పూజ చేస్తారు. మోదీ మీద కేసులు వేసి గెలిచారు, ఓడిపోలే 16,200 మంది ఎన్జిఓ లాస్ట్ ఇయర్ బ్యాక్. నాతో పెట్టుకుంటావా రామరా? నేను ఎంతో గౌరవంగా రామారావు గారు అంటే ఏమన్నాడు ఆ కేజీహెచ్ డాక్టర్గా, రేపు 12కి వస్తారండి పర్వాలేదు అండి, అయితే కొంచెం షుగర్ లో ఉంది మీకు, అయితే టీ తాగుతానండి, అది కూడా ప్రేయర్ చేసి నిర్ణయం అయితే తాగుతానండి. నేను చేస్తే మీ అందరూ ఇంకా 100,000 కోట్లు దోచుకుందామని మీకున్న పార్టీలు అందరూ బీజేపీ భక్తులు అందరూ వెయిట్ చేస్తున్నారు. ఏం ఆర్గ్యూ చేశాను స్టీల్ ప్లాంట్ గురించి చెప్పగలిగి వీడియో రికార్డింగ్ తీయండి. ఆంధ్రప్రదేశ్ చీఫ్ జస్టిస్ మిశ్రాజీ, ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ. 10 సెకండ్స్ ఇవ్వాల్సింది, యూ హ్యావ్ గివెన్ మీ 15 సెకండ్స్ 15 మినిట్స్. నెంబర్ 1, దిస్ ఇస్ నాట్ ప్రైవేటైజేషన్, దిస్ ఇస్ సేల్.
Number two, it is worth 8 lakh crore. They are indirectly giving it for 4,000 crore, 20,000 crore. Number three, 2 lakh people, including the employees and the landowners and those who are living there, and contract employees, more than 2 lakh will be on the street. What is the need? They need 4,000, 20,000. Give me one order. Today, under judges, archers, and lawyers, today I request this in April 26. I will dedicate, donate first 4,000 crore in 30 days, after 3 to 6 months, 42,000 crore. And then we will run our steel plant 1 year. If it is not profitable, you can sell. Steel plant loss lo ledu, a loss lo petta. 8 లక్షల కోట్లుంది 4,000 కోట్లకి 8,000 కోట్లు దోచుకుంటున్న 16,000 మంది ఉదానం చేసింది, 32 మంది ప్రాణదానం చేశారు, 56 మంది సిపిఐ సిపిఎం ఎమ్మెల్యేలు 7 ఎంపీలు రిజైన్ చేశారు. ఈ దద్దములు ఉన్నారా ఇక్కడ? ఒక్కడేనా రిజైన్ చేశాడా? ఎంబీబీ ఏదో సత్యనారాయణ, నువ్వేం చేశావా బాబు? ఇక్కడ 4.5 సంవత్సరాలు మీటింగ్ ఏర్పాటు చేస్తా, రాజీనామా చేయి, పార్లమెంట్ లో కూర్చో, అమర నిరాధీక్ష చేయి. ఎవరేం చేశారు? ఆవిడెవరో ఇంకొకటి చేసి చెప్పండి, రండి గౌరవం. కానీ చిదంబరం నువ్వెందుకు సెంట్రల్ మినిస్టర్ ఉంటే ఏం చేయలేకపో మాకు చెప్పండి. ఏంటి ఈ దారుణం? నాన్ లోకల్ కాబట్టే కదా 40 సంవత్సరాల నుంచి ఒక్కడ ఒక్కలో కేఎస్ఎల్ రావు, అయ్యప్ప రావు, మంజురాజశేఖర్ ఈ కిషోర్ ఈ పనికిరానా? మా విశాఖపట్నం చూసుకోవడానికి ఎవరినో తీసుకొస్తారు. ఈ ఓట్ లేసిన కూడా మూర్ఖులే. ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు కోటి, వాళ్ళకేం కావాలి? భూ కబ్జా 1,000 కోట్లు, లక్షలు 3,000, 3 లక్షలు. స్టీల్ ప్లాంట్ రాజకీయం చెయ్యొద్దని నేను స్టీల్ ప్లాంట్ 3 సార్లు వెళ్ళాను. రూపాలా గారితో ఫోన్లో కలిపి మోదీ గారితో అపాయింట్మెంట్ తీసుకున్నాను. పర్సనల్గా మోదీ గారిని, అమిత్ షా గారిని, రూపాలా గారిని కలిసి, అరే బాబు ఇది నా జిల్లారా, ఉదయం రాదానికి చెప్పాను. ఇప్పుడు చెప్పాలి కనుక వాళ్ళందరి గురించి చెప్తున్నాను. నిన్న కూడా 7 గంటలకు కాల్ చేశారు. ఎవడైనా బ్లడీ ఇడియట్ ఇన్వెస్టిగేషన్ కావాలంటే ఇన్కమింగ్ కాల్ అని ఉంటుంది, 7569441275. నాకు కాల్ వచ్చింది, ఏం చేయాలి? రేపు చెప్తానన్నాను క్యాబినెట్ మీటింగ్ తర్వాత నిర్ణయం ఏంటి. ఎందుకు? ఏదో డొనేషన్ 4,000 కోట్లు, ఎక్కువ అయితే 4,000 కోట్లు తెచ్చి 8 లక్షల కోట్లు స్టీల్ ప్లాంట్ కాపాడదాం. 2 లక్షల మందికి ప్రాణం పోద్దాం. ఉద్యోగాలు 10 లక్షలు, 1,000 ఉద్యోగాలు 1 లక్ష. చేతకాలను నడుపుకోవడం నీకు దోచుకోవడం చేతనవాళ్ళు మోదీజీ. క్యూ అమారా స్టీల్ ప్లాంట్ అమారా ప్రాపర్టీ కొత్త మాదా నీకు సూచన ఏంటి బా? మేము చెప్తా చిన్న తత్త ఎలా ఉన్నాయి కరెక్ట్? జబ్ ఉప్పర్ పట్టణ హోగా ఆపకో, భగవాన్ భీ క్షమా నహి కరేగా. అదానీ కో బోలో అదానీ జీ, 7 లాఖ్ కరోడ్ ఆపకా గాయా పైసా ఫిబ్రవరి మే ఏక్ పట్టణ మే స్టాక్ లాస్ హో గయా. హమారా విశాఖపట్నం మత్తా బోల్నే సే లాస్ట్ వీక్ 1,300 ఏకర్ తూ ఎంజీ ఇంజీ ఇంజీ బిజీ కో లే రహా హై బ్యాక్ డోర్ మే. అరే యే హమారా హై, మే ఇదర్ జన్మ హువా హూ, ఏ లోక్ సభ ఇదర్ జన్మ హువా, ఇదర్ సే తూ భాగ జా, నహీ తో తుమ్కో భగాయేంగే, ఉప్పర్ భేజ్ దేంగే, భగవాన్ క్షమా నహీ కరేగా తుమ్ లోగో కో. ఫోన్ మిలా ఈ ముఖ్యమంత్రి